Hi all, welcome to my YouTube channel Mother's Love and Mother's Recipes. Ma, what recipe you will prepare? Iroju fish besar cheyadam anukuntunnanu. Fish besar. Adi ela cheyalo chuddam. Okay. ఫిష్ బెసారికి కావాల్సిన పదార్థాలు ఫిష్ ముక్కలు వెల్లుల్లి జీరా టమాటా ముక్కలు ఆనియన్ ఎండు మిర్చి మామిడి ముక్కలు ఎండు మామిడి ముక్కలు సాల్ట్ పసుపు फिश बेसार एला इप्पुडु चूद्दामा मुंदुगा फिश मुक्कलु कोद्दिगा पसुपु साल्ट वेसि चक्कगा कडुक्कोनि पक्कन पेट्टुकोवाली मसाला कोसम वेल्लुल्लि जीरा टमाटा आनियन एंडु मिरपकायलु इवन्नी मसाला ग्रैंड चेसुकोवाली फिश बेसार कोसम मसाला रेडी चेसुकुन्नाम कदा ई विधंगा मसाला रेडी चेसुकुन्नाम इप्पुडु अवि एला चेयालो चूस्तामा मुंदुगा स्टव आन चेसुकोवाली बांडी पेट्टुकोनी कोद्दिगा आयिल दानिलो वेसुकोनी वेडेक्कनिव्वाली एन्वि एदि वंडुकुन्ना मन मस्टर्ड आयिल वेसुकुंटे बागुंटदि अदि कोद्दिगा वेसुकोवाली दीनिलो इप्पुडु मस्टर्ड आयिल वेसुकुन्नाम कदा वेडेक्किंदि इप्पुडु दीनिलो मन कोद्दिगा पल्लि आयिल कूडा वेसुकोनि वेडेक्कनिव्वाली दीनिलो కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా ఈ ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కింది దీనిలో ఈ ఫిష్ ముక్కలన్నీ వేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఆ మిగతా ఆయిల్ లో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కొద్దిసేపు వేగాక ఇప్పుడు తాలింపు వేగింది కదా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ దీనిలో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి దీనిలో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ మసాలా ఈ విధంగా వేయించుకుంటే మనకు పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు దీనికి సరిపడ వాటర్ వేసుకోవాలి వాటర్ లో ఇప్పుడు ఈ ఎండు మామిడి ముక్కలు అంటే మనకు లైట్ గా పులుపు కోసం మీ ఇష్టం అది పులుపు మీకు ఎంత కావాలంటే దాని బట్టి మీరు వేసుకోవచ్చు ఎండు మామిడి ముక్కలు మీకు ఇది దొరకని పక్షంలో మీకు ఆమ్చూర్ పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్ లో అది వేసుకున్నా బాగుంటది ఇలా వేసుకున్నాక salt సరిపడ salt వేసుకోవాలి బాగా కలిపి ఒక 10 నిమిషస్ మూత పెట్టుకుంటే ఇది బాగా మరుగుతుంది తర్వాత ఫిష్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ బాగా మరగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా మరిగింది ఇప్పుడు దీనిలో ఈ ఫిష్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషస్ మూత పెట్టుకొని మొడకనిస్తే ఈ ముక్కలకి పులుపు అంతా బాగా పడుతుంది బెసర్ రెడీ అవుతుంది మళ్ళీ మూత పెట్టుకొని చూసారు కదా బెసర్ బాగా మరిగింది ఈ విధంగా బెసర్ రెడీ చేసుకోవాలి फिश बेसार रेडी अलग स्टव आफ चूसर का फिश बेसार रेडी
ఫిష్ దసా రెడీ అయిందమ్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమ్మా ఓకే వావ్ ఎక్సలెంట్ అమ్మా చాలా బాగుంది ఓకే వ్యూయర్స్ చూసారుగా ఫిష్ బెసర్ ఎలా రెడీ చేస్తున్నామో మెనీ మోర్ రెసిపీస్ ఆర్ కమింగ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ రెసిపీస్ టిల్ దెన్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ బై బై